Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏ కులము నీదంటే కుల వివాదంపై పుష్పశ్రీవాణి క్లారిటీ. తన కులం విషయంలో కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనది ఎస్టీ సామాజిక వర్గమేనని, కొండద్వార కులానికి చెందిన వ్యక్తినని శ్రీవాణి స్పష్టం చేశారు. తన సోదరి విషయంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా కులాన్ని మధ్యలోకి తీసుకురావడం దారుణమన్నారు శ్రీవాణి. తన సోదరి స్పెషల్ డిఎస్సీ పోస్టును వెనక్కి తీసుకున్నది నిజమే, అయినా అది కులం విషయంలో కాదన్నారు. నాన్లోకల కారణంగానే ఆమె పోస్టును వెనక్కి తీసుకున్నారని శ్రీవాణి వివరించారు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. 2014 ఎన్నికల సమయంలో ఎంఆర్ఓ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని నామినేషన్ పత్రాలతో కలిపి రిటర్నింగ్ అధికారికి సమర్పించానని, ఈ విషయంలోనే తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారని శ్రీవాణి గుర్తు చేశారు. అయితే కేవలం ఆర్డీఓ మాత్రమే కాకుండా ఎంఆర్ఓకు కూడా ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చే అధికారం ఉందని, నిబంధనల్లో కూడా అలాగే ఉందని అన్నారు. అయితే తనపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నిజానిజాలు న్యాయస్థానమే తేలుస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పుష్ప శ్రీవాణి అసలు ఎస్సీ కులానికి చెందినవారు కాదని, కానీ నకిలీ కుల ధృవీకరణ పత్రంతో ఎన్నికలలో పోటీ చేసి గెలిచారంటూ ఆమెపై ప్రత్యక్ష పార్టీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. చెల్లుబాటు కాని కుల ధృవీకరణ పత్రంతో ఎస్టీ నియోజకవర్గం కురుపాం నుంచి పోటీ చేసి గెలిచారని, శ్రీవాణి ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలవగా నోటీసులు కూడా జారీ అయ్యాయని అన్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పుష్ప శ్రీవాణి ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె ప్రత్యర్థులుగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ సింహాచలం, బీజేపీ అభ్యర్థి ఎన్ జయరాజు హైకోర్టును ఆశ్రయించారు. పుష్పశ్రీవాణి కొండదొరగా పేర్కొంటూ ఎస్టీ కుల ధృవీకరణ పత్రం పొందారని, కానీ అది చెల్లుబాటు కానిదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె ఎన్నికను రద్దు చేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు.